కడప జిల్లా కాశీనాయన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలంలో ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా చెప్పిన మాటకు ఇచ్చిన హామీ కట్టుబడి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం మనమంతా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మానందరెడ్డి, తహసీల్దార్ రవిశంకర్, ఎంఈఓ రఘురాములు, మండల ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఆచారి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన జగన్ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అభివృద్ధి జరిగింది. అందులో రీసెంట్గా నేను మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మనకు అక్కడ ముందైతే విద్యుత్ చేసిన రోడ్స్ అభివృద్ధి శాంక్షన్ చేయబడింది. నిన్నగా మన దగ్గర వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కూడా మన మండలానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది ప్రజల్లో ఇవ్వబడుతున్నాయి. కానీ ముఖ్యంగానే ప్రజాప్రతినిధులు కోరేందంటే ఇంత కష్టకాలంలో కూడా జగనన్న ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో అందుతున్నాయి. కానీ మనము ప్రజల్లోకి పోయి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పార్టీ పరంగా దానికి ప్రభుత్వ అధికారులు ఎంతైనా సహకరించాలి. ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే చాలామంది అధికారులు ఏదైనా పథకాలు వస్తే ఆ ప్రజాప్రతినిధి అంటే ఎంపీటీసో సర్పంచో లేకపోతే నా ఉండే సంబంధం లీడరు వాళ్ళ ద్వారా ఏదైనా పథకం తీసుకెళ్ళాలి. జస్ట్ లైక్ ఏదన్నా కానీ ఒక పింఛన్ వచ్చింది, ఒక హౌసింగ్ ఇండివిజువల్ వచ్చింది, అవన్నీ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా బెనిఫిషియల్స్కే జరుగుతున్నారు. ఫ్రేమ్లకి శాంక్షన్ అప్పుడు ప్రజాప్రతినిధి వినియోగించినట్టయితే వాళ్ళని పిలిచి అయ్యా మేము కావాల్సి మాకు గౌరవం పార్టీ గౌరవం కష్టపడేందుకు అందరికీ పిలిచినాను. కాబట్టి ఈ వాటి నెక్స్ట్ తప్ప ఎవరైనా కానీ ఏవైనా పథకాలు వస్తే ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధులు తెలియపరిచి ముందుకెళ్ళాలి. ఎన్ని డిపార్ట్మెంట్ అది ఖచ్చితంగా అమలుపరచాలని కోరుకుంటున్నాను. రెండవది వచ్చేసి రాబోయేది వేసవి కాలం కాబట్టి ఆటో ప్లేస్ వారు కూడా దీనికి సంబంధించి మనం ఎవరో నెక్స్ట్ అలాంటి మాకు ఆ పరిస్థితులు మన మండలంలో ఎక్కడైనా కానీ వాటర్ షార్టేజ్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మన లాస్ట్ టైం అయితే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అని చెప్పి హడావిడిగా ప్రోగ్రామ్ మన మండల బిడ్డింగ్ కూడా బుక్ చేసినాం. అట్లా కాకుండా ప్రతి ప్రభుత్వం ఏ శాఖలో అయినా కూడా ఈ గత 3 సంవత్సరాలు జరిగిన మన మనోపరిషత్ నుంచి గట్టిగా 3 నెలలు అయిందనుకోండి. ఏమేమి పథకాలు మనకు ప్రజలుతున్నాయి, ఏ విధంగా అనేది శాఖపరంగా కూడా మన ప్రజాప్రతినిధులు అడిగేటువంటి సమాధానాలు చెప్తూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మిగతా విషయాలను ఎందులో కానీ ప్రతి శాఖపరంగా రిమూవ్ చేయవలసిందిగా కోరుచు. కృష్ణారెడ్డి గారికి, ఎంపీటీసీలకు, మండల ఉపాధ్యక్షులకు, అన్ని గ్రామాలకు వచ్చిన వాలంటీర్స్కి, మరి సెక్రటరీస్కి, పత్రికా విలేకరులకు, తిమ్మారావు గారికి, అందరికీ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఏపీడి గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలానే పెట్టాడు ఆయనకి. ఏంటంటే ఆయన అందరికీ తెలుసు, మరి ఈ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామంలోనే అన్ని కార్యక్రమాలు చేసేటువంటి మంచి కార్యక్రమం పెట్టినాడు మన ముఖ్యమంత్రి గారు. మరి ఏదైనా కూడా మన జిల్లావాసి మన ముఖ్యమంత్రి గారు ఆయనకు మంచి పేరు తెలవాలి. అధికారులు అందరూ బాగా పనిచేస్తేనే ఆయనకు మంచి పేరు వస్తుంది, మరి మాకు కూడా కొంచెం మంచి పేరు వస్తుందని అందరికీ తెలియజేసుకుంటూ రేపు 20వ తారీఖు జడ్పీ సమావేశం కూడా ఉంది. మరి అన్ని గ్రామ సర్పంచులు, మిగతా అధికారులు ఏవైనా జడ్పీ నుంచి రావాల్సిన వాటి గురించి కూడా మీరు నా దృష్టికి తీసుకొస్తే అక్కడ చైర్మన్ గారితో మాట్లాడి ఏమైనా వచ్చేది మనకు అక్కడ నిర్ణయిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ.